అదే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కి సో ఏంటి సార్ మీ ఒపీనియన్ ఏంటి ఎలా చూస్తారు ఈ షోని అంటే ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నాను అసలు మీరు ఒక ఆధ్యాత్మికవేత్త సో మిమ్మల్ని అడగడం అడుగుతారు ఇప్పుడు ఆయన్ని అడగడం ఏంటి ఈ ప్రశ్న అనేది ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు నేటి నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా ఇప్పటి యూత్ ఎంత ఎంత ప్రభావితం చూపిస్తుంది వాళ్ళ మీద ఇలాంటి షోస్ అంటే ఇందులో ఏదో తప్పు తప్పుందన్నది నా ఉద్దేశం అయితే అసలు కాదు మీరు చెప్పండి ఎందుకంటే రకరకాల కమెంట్స్ వస్తున్నాయి దీని మీద ఈ షో అవసరం లేదు ఈ షో వల్ల ఇలాంటి డ్యామేజ్ ఉంది లేకపోతే ఈ షో బాగుంది ఎడిక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ షో కోసం వెయిట్ చేస్తున్నారు దానికి ప్రధానమైన నిదర్శనం రేటింగ్స్ అలాగే యూట్యూబ్ లో వచ్చే వ్యూస్ దానికి నిదర్శనం ప్రతి ఒక్కరు చూస్తున్నారు మీరు ఎలా చూస్తారు చెప్తున్నా అదే చెప్తున్నాను ఒక పూజ పునస్కారాలు చేసి కనుక వీడియో పెడితే ఎవడో చూడ్డు ఒక హీరోయిన్ లేదా ఇటువంటి అర్ధనగ్న ప్రదర్శన చేస్తే మాత్రం అది తప్ప వేరే దగ్గర చూసుకుంటే నాశనం ఆ రకంగా అయిపోయింది ఇకపోతే బిగ్ బాస్ అనే విషయానికి వస్తే ఫస్ట్ గారు అది నేను చూశాను మొట్టమొదటి సీజన్ నేను చూశాను చాలా బాగుంది అనిపించింది కాకపోతే సెకండ్ ఆప్షన్ సెకండ్ నుంచి నాకు నచ్చలేదు మొదటిది కూడా నేను ఒక ఆలోచన వచ్చింది నాకు అసలు ఇదా ఎందుకు చేస్తున్నారు దీని వల్ల ఎవరికి ఉపయోగం ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఎవరో ఒక మనిషి వచ్చారు కంటెక్స్ట్ కొంతమందిని అందులో పెట్టారు వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు ఆ కొట్టుకు చూడాలనిటువంటి బయటకు మంది చూపించాల్సిన అవసరం ఏముంది అంటే వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే అండి ఒక సిచువేషన్ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తారు పైగా రకరకాల వ్యక్తిత్వాలు ఉన్న మనుషులు రకరకాల మానసిక మనస్తత్వాలు ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు ఎలా మనం ఈ సిచువేషన్ అయితే మనం ఎలా డీల్ చేస్తాం అనేది దాని అసలు బిగ్ బాస్ అనేది బిగ్ బ్రదర్ అనే షో ఒక వేరే కంట్రీకి సంబంధించింది నాకు అర్థమైంది కానీ షోకి దాంట్లో జరిగేటువంటి దానిగా పేరుకి ఎక్కడ ఎలాంటి సంబంధం మ్యాచ్ నాకు ఇది అనిపించలేదు నేను అనుకుంది ఏంటంటే అటువంటి వాళ్ళని వంద మందిని అందులో పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేసి చూసే వాళ్ళ జీవితాలు నాశనం చేసి దానికన్నా ఒక పది మంది ఇంజనీర్లని అందులో పెట్టి పది మంది రైతులని అందులో పెట్టి బాబు నువ్వు ఏం చేయగలవు రైతులకి నువ్వు ఇది చేయి అది చేయని చెప్పే బదులు నువ్వు ఏం చేయగలవు నువ్వు ఎలా పండించగలవు వ్యవసాయం సాయం సాయింది మంది ఉంది అది నువ్వు చేసి చూపి నేటి తరానికి అవసరం కరెక్టే సార్ నేను ఒక్క మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు మీరు ఏమనుకోవద్దు రైతుల గురించి ప్రోగ్రాంలు చేయండి చేయండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు సార్ నేను పర్సనల్ గా నేను చేశాను రైతుల గురించి ఎపిసోడ్స్ చేశాను మీరు నమ్మ రైతుల గురించి నేను ఎపిసోడ్స్ గురించి మాట్లాడుతున్నాను కదండి రైతుల గురించి చెప్పాను టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను మిమ్మల్ని వ్యతిరేకించడం పాయింట్ కాదు వచ్చే ఇబ్బందులు సమాధానం ఉంది కాబట్టి నేను టాపిక్ చెప్తున్నాను రైతుల గురించి చేయండమ్మా వాళ్ళకి ఉపయోగపడేలాగా కూడా చేయండి అంటే ఇటు డివోషనల్ లో చేశాను అటు వేరే ఉమెన్ చానెల్లో కూడా చేశాను కానీ రైతు నంబర్ వాస్తవం మీరు ఏం చెప్పారు న్యూస్ పక్కన పెట్టేసి పట్టించుకోడమ్మా అసలు చూడరు ఎందువన్నంటే రైతులకి ఉపకారం చేయాలనే ఉద్దేశ్యంతో నేను ప్రతి సంవత్సరం కూడా శంకర సంక్రాంతి సమయంలో ప్రత్యేకమైన విత్తనాలు అంటే అంతకుముందు కొన్ని రోజుల నుంచి మంత్రానుష్ఠానాలు చేసి రైతులకు అందరికి పంచుతూ ఉంటా ఎవ్వరూ కూడా రైతులకి రైతులకు సహకారం అంటే పట్టించుకోరు ఒక మంచిది ఎందువల్ల అంటే వాళ్ళు తినే తిండి కాదు ఒక్కసారి కమెంట్ లో మాత్రం చేసేస్తారు ఈ ప్రోగ్రామ్ వల్ల ఏంటి యూజ్ ఈ ప్రోగ్రామ్ వల్ల ఏంటి యూజ్ మరి యూస్ఫుల్ ప్రోగ్రామ్ సిగ్గు లేదు వాళ్ళకి సిగ్గు అనేటువంటిది లేదు ఎందువల్ల అంటే మనం తినే 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 తినక్కడి నుంచి వస్తుందండి రైతు అనేటువంటి అతను తన తిండి మానేసి ఎంతో కష్టపడి మట్టిలో ఉంటే మనం మట్టి ముట్టుకోవడానికి కూడా బా అంటాం వెంటనే వాళ్ళు అందులో ఉండి ఎంతో కష్టపడి వాళ్ళు తినడానికి కూడా లేకుండా ఉండి అన్ని రకాలుగా పండించి చేస్తుంటే మనం తిని బ్రతుకుతున్నాం కనీసం మాత్రం విశ్వాసం మన ఎవరికీ లేదు మన బ్రతుకులు అటువంటివి బురదలో పంది దొరుకుతుంది మనము అందే ఉంటున్నాం ఎవరి రైతుకి ఒక ఏదైనా ఉపకారం చేద్దామంటే పొరపాటు కూడా మనం ఎవరం ముందుకు రాము అదే నగ్న సత్యం కాదని నేను లేదు దాని గురించి విషయం నేను ఎలా ఉన్నా ఈ బిగ్ బాస్ అనేటువంటి దాంట్లో ఎవరిని చూడని చూడక మరి నీకు సమాజానికి ఏదైనా మంచి చేద్దామనుకుంటే పది మంది రైతులని పెట్టిన ఆయన నువ్వు నీ పడే కష్టం పది మందికి చూపించు ఇప్పుడు చిన్న డిస్కషన్ చేస్తేనే ఎవడో చూడలేదండి బిగ్ బాస్ లో అసలు కూడా ఉంటుంది మనం అనుకున్నట్టే అనుకుంటారు కమర్షియల్ గానే వెళ్ళాలి డబ్బే రావాలనుకుంటే రేపు డబ్బు తిన బతకా సినిమా నాకు ఎందుకు వచ్చిందంటే మొన్న ఒక సినిమాలో చిన్న బిట్టి చూశాను చిరంజీవి గారిది చిన్న ఆయన చాలా ఇబ్బంది పెడితే ఆయన చాలా కోట్లు సంపాదించి వస్తాడు అంటే చౌ టప్ప చవటప్ప చౌటప్ప అని పిలుస్తుంటారు చాలా విచిత్రంగా పిలుస్తాడు ఆయన పది రోజుల పాటు శ్మశానాన్ని అమ్మిచ్చేసేసి గదిలో పడేస్తారు చివరికి ఏమైంది ఆకలి వస్తుందంటే డబ్బులు తీసుకొచ్చి తినమంటాడు కొన్ని డబ్బులు తిని చచ్చిపోతాడు చివరికి వీళ్ళు ఏం చేస్తారమ్మా తినటానికి తిండు దొరకదు ఏం చేస్తారు రెండు ఇంజనీర్స్ ఉన్నారు ఎంతో గొప్ప గొప్ప ఇంజనీర్స్ ఉన్నారు చదువుకొని పాపం దిక్కులేక ఏం ఉద్యోగాలు చేయాలి తెలియక మెకానికల్ గా పనిచేస్తూ డ్రైవర్లుగా పనిచేస్తూ ఇంకా చెప్పుకోకూడదు స్విగ్గీ బాయ్స్ గా పనిచేస్తూ చూశానమ్మ నేను చాలా బాధ అనిపించింది నాకు బట్ నా స్థాయికి నేనేం చేయలేను ఒక ఇద్దరికి మనం హెల్ప్ చేస్తాను అంతకుంచి వంద మందికి నేను చేసే పరిస్థితి నాది కాదు కానీ ఎట్లా ఏంటి ఇటువంటి బిగ్ బాస్ అనేటువంటి పెట్టినప్పుడు ఒక వంద పది మందిని ఇరవై మంది ఇంజనీర్లను అందులో పెట్టి నీకు ఏం చేతావు మీ పది మందికి నేను ఒక ప్రాజెక్టు మీరు ఏం చేయగలుగుతా చేయండి అది ఉపయోగించాలి దేశానికి అనేటువంటి చేయండి అంటే ఒక అద్భుత కళాఖండాన్ని సృష్టించరండి ఇప్పుడు ఎక్కడి నుంచో ఏ దేశం నుంచో ఏదో కొనుక్కునే ఇక్కడ లేరా చక్కడ చదువుకుని ఇంజనీర్లను అందులో పెడితే ఉపయోగం రండి నిన్న మనం ఇందులో చూసాం కార్తికేయ టూ సినిమాలు యజ్ఞయాగాది క్రతువులతో వర్షాలు తెప్పించడం కానివన్నీ ఈ దరిద్ర పేద వాళ్ళందరూ కూడా పూజల వల్ల చింతకాలు రాలుతాయా మంత్రాల వల్ల ఏమన్నా జరుగుతుందని ఏడుస్ చేస్తున్నారు కదా ఇటువంటి వాళ్ళందరికీ బుద్ధి వచ్చే విధంగా చక్కగా ఒక పది మందిని వేదపడుతున్న అందులో పెట్టి మీరు ఏం చేస్తారో చమ్మా మీరు ఏం చేస్తారో చేయండి ఈ ఫలితం మాకు కనిపించేరా మీరు ఏం చేసి చెప్తే చేస్తామని అంటే ఎందుకు రాదు అటువంటి పనులు ఎందుకు చేరు అంటే ఇక్కడ ప్రధానం ఏమిటి అంటే దేశం మొత్తాన్ని కూడా అర్ధనగ్న ప్రదర్శనతో నాశనం చేయాలి అంతే తప్ప మన హైందవ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ ఏదో ఒక రకంగా నాశనం చేయాలి అంతకుమించి వేరే ఏదైనా ఉందంటేందులో లేదు ఎక్కడుందమ్మా ఎక్కడ కూడా వేరే అవకాశం వేరే ఆలోచన అనేటువంటిది లేదు అందులో ఉంది కొట్టుకు కూర్చోవటమేగా అరే ఎక్కడి నుంచో పది మంది వచ్చారు పది మంది వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళ ఒక కోపం వచ్చింది కోపం కాదు ఇక్కడ కావాల్సింది మనం దేంట్లోకి వచ్చాం మనం ఏదైనా కొన్ని విషయాలు మాట్లాడటం వల్ల ఒక మెసేజ్ వెళుతుండ అనేటువంటిది ఒకటి ఉండాలి మెసేజ్ లేదు అక్కడ ఎంతసేపటికి కూడా వీళ్ళ మీద వాళ్ళు బురద జల్ల వాళ్ళ మీద వీళ్ళు బురద జల్ల చివరికి వీడికి ఇంకొకటి ఎవరో వచ్చి నువ్వు తప్పు చేసావు నువ్వు ఉప్పు చేసినవి మనకి తీసి బయటికి పంపించింది అవమానమే కదా అది ఇటువంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ అవసరమా దాని అంటే ఆ సంస్థ షోకి కోట్ల రూపాయలు డబ్బు రావచ్చేమో కానీ దేశ భవిష్యత్తు మాత్రం యువత మాత్రం సర్వనాశం అయిపోతుందమ్మా రాకూడదు అంటారా ఇలాంటి షోస్ రాకూడదు రాకూడదు నేను చెయ్యదలుచుకుంటే నీకు నిజంగా నీ దేశం మీద నీకు అనగా నిజంగా గౌరవం ఇటువంటివి ఇటువంటివిగా చేయాల్సింది ఒక పది మందితో నువ్వేం చేయించగలవు అంటే కార్మికులు ఉంటారు కార్మికులు కష్టాన్ని చూపించి అందులో ఎవరు చూస్తే చూడకపోతే నీకే నువ్వు చూపించే ప్రయత్నం చేయి కనీసం తెలుస్తుందా అంటే కార్మికులు ఇంత కష్టపడుతున్నారా డిమాండ్ అండ్ సప్లై కదండి ఇప్పుడు ప్రజలు చూడకపోతే వాళ్ళు కూడా చేయరు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రజలు చూస్తున్నారు ఇది కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టే ఉంటుంది మనిషి అండి ఎందుకు అటువంటివి చేసిన డబ్బులు వస్తున్నాయి కదా బిజినెస్ అంటే డబ్బు కావాలని చెప్పి చేస్తారండి అంటే అనకూడదు అంటే వ్యభజనం కూడా చేస్తారు డబ్బు కావాలని చెప్పి కరెక్ట్ కాదు కదమ్మా డబ్బు కావాలంటే కొన్ని విధానాలు ఉన్నాయి బాగుంది డబ్బు వాళ్ళు సంపాదిస్తారు రేపు పొద్దున ఏదైనా చిన్న తేడా వచ్చో ఏదైనా ఒంట్లో బాగాలేకపోతే డబ్బు తింటే బ్రతుకుతారా అక్కడ కావాల్సింది ఏంటి ఏదైనా పది మందికి ఉపయోగపడేటువంటిది పది మంది డాక్టర్స్ని పెట్టి ఈ రోగాలు ఎందుకు వస్తాయి మనం ఎలా ఉంటున్నాం మట్టిలో ఉండి మరి పూర్వం నుంచి మట్టిలోనే బ్రతికే వాళ్ళు చాలా మంది మట్టిలోనే తిని మట్టి తినే అక్కడే దొరలేవారు వాళ్ళకి ఎంత రోగాలు లేవు కదా ఇవాళ ఎందుకు వెళ్తున్నాయి తినే తిండు ఎంత కల్తీ ఉంది విజ్ఞానాన్ని పంచే షోస్ రావాలి రావాలి ఇటువంటిది ఎవరికి ఉపయోగం ఎవరికి విజ్ఞానం ఇది ఎవ్వరికీ పైసా ఉపయోగం లేదు పైపెచ్చు మొన్న నేను అనుకోకుండా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాము ఇంకో పది నిమిషాలు బయలుదేరదాం అనుకుంటే నేను ఎప్పుడు బయలుదేరుతానన్న ఆలోచనలో ఉన్నారు వాళ్ళు షో చూసుకోవాలన్నా ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళు ఒక మాట అన్నారు లేదు బయలుదేరుతున్నాలే అన్నారు లేదు బిగ్ బాస్ వస్తుందని అన్నారు అంటే వాళ్ళ జీవితానికన్నా అంటే ఒక ఒక ఇల్లు విషయం గురించి మాట్లాడటానికి చూడటానికి కానీ ఎప్పుడు ఇరవై రోజుల ముందు వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నారు వెళ్ళే చూడటానికి సో అక్కడికి వెళ్తే వాళ్ళకి ఏమైందంటే నాకు చాలా కష్టం అంటే ఇవాళ వాస్తవాన్ని దీని గురించి నేను మాట్లాడటానికి ఇవన్నీ నేను చూశా వాళ్ళకి మాట్లాడేటువంటి పరిస్థితులలో ఇంటి గురించి కానీ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి కానీ ఎలా ఉంటుందని చెబుతుంటే వాళ్ళకి షో టైం అయిపోతుంది నేను ఉంటే వాళ్ళు షో చూడలేరని చెప్పి గురుగారు మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారండి అని అడిగారు అంటే ఇప్పుడు మీరు వెళ్ళిపోండి అర్థం తెలిసిపోతుంది కదా ఎప్పుడు ఫ్రీగా ఉన్నటువంటి అంటే ఏం లేదండి బిగ్ బాస్ వస్తుందండి అన్నారు ఎప్పుడైనా వస్తు ఉంటుంది కదండి ఇప్పుడు ఓటీటీలో కూడా ఏమో సినిమా ప్రత్యేకంగా వేస్తారు నాగార్జున గారు వస్తారు ఎవరు వస్తారు ఏ సంథింగ్ ఏదో మాకు ఇప్పుడు బిగ్ బాస్ వస్తుందండి అన్నారు అంటే ఇండైరెక్ట్ మీరు వెళ్ళిపోండానికి అర్థం అంటే ఏంటంటే మనిషి జీవితం మీద అది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే తన జీవితం తనకి పోతుందన్నప్పటికీ కూడా లేదు అది చూడాలి ముందు అందరూ ఏదో వాళ్ళు కొట్టుకునే తిట్టు మన కుటుంబంలో మన దరిద్రం మనకు సరిపోవట్లా మనం కొట్టుకు వచ్చేది అక్కడ ఎలా కొట్టుకుంటున్నారనేటువంటి చూడాలి అంత అవసరం ఏముందమ్మా మనిషికి ఎలాంటి విజ్ఞానము దానివల్ల లేదు ఇంకా అజ్ఞాన అంధకారంలోకి దింపడానికి మాత్రం ఈ షో ఉంది మినహాయిస్తే ఉపయోగం అనేటువంటిది ఏ పక్కలకి లేదు కాకపోతే చాలామందికి ఏ నిఘేం తెలుసు అంటుంటారు కొంతమందికి ఉపయోగం చెప్పే కదమ్మా ఇందాక చక్కగా కొన్ని చక్కగా అంటే స్వరాక్షర పదవృత్త వర్ణాలతో మంత్రాలు చెప్పిన హోమాలు చేసిన ఎవరు పట్టించుకోడు చక్కగా ఒక సంగీతం పని ఎవరు పట్టించుకోడు ఒక ఆడపిల్ల వచ్చి సగం పట్టలేసుకొని డాన్స్ చేసినట్టే వేరే ఏ ఛానల్ కనిపించారు అది తప్ప అలవాటు చేసేసారు ఏది అవసరం ఏది అనవసరం అనేటువంటిది మనకి ఇక్కడ లేదు ఏంటంటే అంటే దీని గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను చెప్పండి అవసరమా అనవసరమా అంటే రెండూను ఈ పరిస్థితుల్లో కరోనాకి ముందమ్మా బూస్ట్ తాగండి మాల్టోవా తాగండి వేవా తాగండి శక్తి యుక్తి అన్ని వస్తాయని అన్నారు అనలేదా కరోనా రాగానే నిమ్మకాయ నీళ్ళు తాగండి ఎలకాయ నీళ్ళు తాగండి మిరియాల నీళ్ళు తాగండి ఎక్కడైనా కరోనా వచ్చి వెళ్ళిపోయిన వరకు కూడా బూస్ట్ మాల్టో హరికి శారస్ వచ్చాయి మరి ఎందుకు రాలేదు అసలు ఆ మాట లేదు మరి ఎందుకమ్మా మరి అంతవరకు కూడా అది కాకంటే మీకు శక్తి వస్తుంది ఒమెన్ హార్లిక్స్ అని కాంప్లాన్ అని చెప్పి వాడంత ఎదుగుతాడు ఇవన్నీ చూపించారు అయిపోయింది కరోనా సమయంలో మరి ఒక కేటరాలు ఎందుకు రాలేదమ్మా మరి బూస్ట్ ఇచ్చి తగ్గించవచ్చు కదా అంటే ఏంటి అని అంటే కేవలము కూడా స్వార్థం కేవలం స్వార్థం ఆ స్వార్థం అనేటువంటిది నీ ఇంట్లో మొదలైనప్పుడు ఆ బాధ నీకు తెలుస్తుంది అంత దరిద్రం దేనికి అమ్ముకో ఆర్చుకో కానీ ఎన్ ఎండ్ ఆఫ్ డే ఏమైంది మనం బొగ్గులు మనకు తెలియవు కానీ వాళ్ళు అమెజాన్లో బొగ్గులు కొనుక్కుంటున్నాం మనం ఇంట్లో ఇంతకుముందు పాడి ఉండేది అంటే విషయం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది మనకు అన్నీ గుర్తొస్తున్నాయి పాడి ఉండేది మన ఇంట్లో ఆవులు పేడవన్నీ ఉండే చక్కగా దగ్గర పెట్టుకుని దాంతో పేడ చేసుకునే వాళ్ళం ఎవరికి ఇంటి ముందు కలాబ్ చేయలే వాళ్ళు ప్రతిరోజు ఎలాంటి రోగం అనేటువంటిది ఇంట్లోకి వచ్చేటువంటిది కాదు శుక్రవారం వస్తే అంతా పసుపుతోటి గన్ని గడపలు అలుకుని ముగ్గులు పెట్టుకునేవారు ఇంట్లో రోగం అనేటువంటిది వచ్చేది వచ్చేది కాదు వారానికి ఒక పది రోజులకి ఇంత చుట్టుతో మావిడమండలు కట్టేవారు శుక్రవారం వస్తే ఖచ్చితంగా మావిడమండలు ఉండేవి ఇలాగ ఇప్పటింటికి ఇవాళ ఏమైనా అమ్మా అన్నీ లేవు మాయ రోగాలన్నీ ముందుకు వచ్చినాయి అదే పాడితేడి వెంటరా అన్నారు వాళ్ళు అదే పెడక ఇరవై రూపాయలకి అమీదాల్లో కొంటున్నారు ఏం దరిద్రం అమ్మ ఇది మనకు అంటే మన నుంచి అన్నీ దూరం చేసి మీ ఉప్పు ఉప్పుందా బొగ్గుందా నిమ్మకాయ ఉందా పూర్వంలో ఆ నిమ్మకాయ తొండలు బాగా ఎండబెట్టి వాటిని బాగా నూరి అందులోనే కచ్చిక నిమ్మకాయ సాల్ట్ నిమ్ముప్పు వేసుకొని బ్రష్ చేసేవారు చేసేవారు అవన్నీ మన నుంచి దూరం చేసి కోట్లు ఉప్పు ఉందా నిమ్మకాయ ఉందా దెబ్బకాయ అంటే అంటే మన నుంచి దూరం చేసి మనం తీసుకొస్తుంటే మనం గమనించట్లా అంటే ఉట్టి పేస్ట్ వాడి పట్ల అందులో కలిపే ఇస్తున్నాడు అంటే ఆ వైవ కలిపేది అంతలాగే ఆ పేస్ట్ కి విలువ లేదు మనకు అంత జ్ఞానం లేదు అంటే విజ్ఞానం అనేటువంటి అందించడానికి ఇటువంటివి చేస్తే ఉపయోగం పది మంది డాక్టర్స్ ని పది మంది లాయర్స్ ని అంటే న్యాయం వ్యవస్థ ఏంటి తెలియట్లా బయటికి ఏ ఒక్కడికి న్యాయ వ్యవస్థ తెలియట్లా పది మంది రాయల్స్ కూర్చోబెట్టి న్యాయం అంటే ఏ మనిషికి ఎలా అందుబాటులో ఉంటుంది ఎవరు చూడరు సార్ మీరు ఇప్పుడు చెప్పేది అక్కడ నిజంగా ఉంటే గనక అంటే లైవ్ లో కనపడ నా కళ్ళ ముందు కనపడుతుంది ఒక్కళ్ళు కూడా పట్టించుకోరు సార్ ఎందుకంటే నేను కూడా దానికి బాధ్యురాలని అది చూడనప్పుడు ఇటువంటి పెట్టి నాశనం రైట్ ఎవరు చూడరు అదే వేస్తుంటే చచ్చినట్టు చూస్తారు కదండి అదే వేస్తుంటే చచ్చినట్టు చూడరా ఇంకోటి లేదని చెప్పి నేను చూస్తారు అది వేయకుండా వేసేవన్నీ ఇటువంటివి వేస్తుంటే చూడడానికి అందంగా కనిపిస్తాయండి ఏముంటుంది మళ్ళీ అక్కడ అంటే పంచదార మాత్రం తిని 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 అవుతుంది బ్రతుకున్నంత కాలం కూడా పంచదార తినడానికి యోగ్యత లేకుండా పోతుంది షుగర్ మైనా వ్యాధొ వచ్చి అదే కాకరకాయ అదంతా అలవాటు చేసుకుంటే తర్వాత ఎంత పంచదార తిన్నా నష్టం ఉండదు మనం బ్రతుకుంటే నిజం అనేటువంటిది నిష్ఠూరంగా ఉంటుంది కదండి కాబట్టి దాని జోలికి వెళ్ళాం అబద్ధమైనటువంటిది కంటికి అందంగా కనిపిస్తుంది ఇంపుగా సగం సగం బట్టలు వేసుకుని డాన్సులు వేస్తుంటే ఎంత ఆనందంగా చూస్తారు అదే చక్కగా భరతనాట్యం చూస్తారా అండి ఎవరు చూస్తారు సార్ అది అలవాటు చేసింది ఎవరమ్మా అంటే ఇటువంటిది ఏదైనా చేస్తే బిగ్ బాస్ పెట్టండి నేను లాయర్ అని డాక్టర్ అని ఫార్మర్స్ అని అంటే వాళ్ళు చేసే కష్టం తెలియాలమ్మా వాళ్ళు తిండి తింటున్నాం అంటే సిగ్గులేదు మనం దాని గురించి మాట్లాడుకుంటుంటే ఎవరు చూడరు అనుకుంటున్నాం మరి చూసే వాళ్ళకి కానీ దాని గురించి తినే వాళ్ళకని ఉంటుంది కనీసం మాత్రం అంటే రైతు ఎంత కష్టపడుతున్నాడు మనకు వర్షం వస్తే బయటికి వెళ్ళాం కానీ వర్షం వచ్చినా ఎండొచ్చినా ఏదొచ్చినా వాళ్ళు మెల్లో పుస్తలు తాడు కూడా ఆ తాకట్టు పెట్టి అంగట్లో తీసుకొచ్చి వాళ్ళు పండిస్తున్నారు వీళ్ళకి లేని బ్రతుకు నాకు ఎందుకు వాళ్ళు చా వాళ్ళు చేస్తారు నా తిండి నేను తింటాను రైతులందరూ కూడా కదా అన్ని వదిలేసి వాళ్ళకి పండ్లకు వస్తే ఏం తిండి బ్రతుకుతారు మట్టి తిని బ్రతకాలి రైట్ సార్ చూద్దాం సార్ మార్పు వస్తుందని అందరూ నెత్తే నోరు కొట్టుకుని చెప్తున్నారు మీ ఇలాంటి వాళ్ళు సోషల్ యాక్టివిస్టులు తర్వాత రకరకాల ఫీల్డ్స్ లో వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా నెత్తే నోరు కొట్టుకుని చెప్తున్నారు కొట్టుకొని చెప్పడం కాదు నా చేతనే అయితే దాన్ని బ్యాన్ చేసే ప్రయత్నం చేయాలి జరగదులేండి సార్ జరగదు అంటే మన దరిద్రం చెప్పుంటారామ్మా దీంట్లో సంబంధం లేని విషయమే సంబంధం చేసి చెప్తున్నాను క్రైస్తవులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళ పండగలు వస్తాయి వాళ్ళ పండగలు వచ్చినప్పుడు ఎప్పుడైనా రికార్డ్ డాన్సెస్ చూస్తారా మీరు అస్సలు ఎప్పుడు ఉండదు కదా ఉండదు కానీ మన గణపతి నవరాత్రులు వస్తే ప్రతి పండ ప్రతి పందిట్లోని కూడా రికార్డ్ డాన్సులు డీజేలు గణపతికి పూజ చేసుకుందాము భరతనాట్యం పెడదాము హరిగద చెప్పిద్దాము లేదండి వేదపారాయం చేద్దాము గణపతి హోమం చేద్దాం మంచి మాటలు చెప్పిద్దాం లేదు అసలు డీజేలు పెట్టుకోవడం కోసమే గణపతిని పెట్టేయడం పందిలు వేసుకోవటం డాన్సులు చేయటం ఇప్పుడు అర్థమైంది ఏంటంటే దరి నాశనం చేయడం కోసం ఇటువంటి వధవులు పుట్టారు ఇది బ్యాన్ చేయలేరు అన్నారు కదా కొంతమంది మేము సినిమా ఒక్క సినిమా బ్యాన్ చేసి ఇంటి ఉపయోగం ఒకటి రెండు సంవత్సరాలు మేము బ్యాన్ చేసామండి అంటారు అది కాదు కావాల్సింది అసలు ఈ విషయంలో వాళ్ళు గొప్పగానే అనిపిస్తుంది సార్ మరి నిజంగా క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ అదే అంటున్నారు వాళ్ళు చేసుకునే పండగలలో పవిత్ర ఉండదు వాళ్ళు చాలా పవిత్రంగా ఉంటారు ఇటువంటి చేయరు వాళ్ళు కానీ మనకు పట్టిన దౌర్భాగ్యం హిందూ సనాతన సాంప్రదాయానికి పట్టినటువంటి అత్యంత ప్రమాదకరమైన దౌర్భాగ్యం ఏంటంటే గణపతి మండపం పెట్టడం డీజే అర్ధనగ్న ప్రదర్శనలు చూసే వాళ్ళకు కూడా సిగ్గులేదండి కనీసము అరే అక్కడ పెట్టిన భగవంతుని పెట్టారు మరి మనకు దరిద్రాలు పుడుతున్నాయి ప్రకృతి ప్రళయాలు వస్తున్నాయి ప్రకృతి విలయాలు జరుగుతున్నాయి ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి అంటే మరి ఎందుకు జరుగుతాయి ఇటువంటి వాటిల వల్ల జరుగుతాయి నువ్వు పెట్టడం మానే ఎవరు పెట్టమన్నా నిన్ను భగవంతుని పెట్టి ఇటువంటి అడ్డమైన వ్యవహారాలను చేస్తే ఆయన కోపం రాదా అంతే మారాలి సార్ మార్పు రా అనివార్యం ఎప్పుడు మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకోవడంతో మనకు నాకు చెప్పా ప్రతి సంక్రాంతికి చాలా మంది రైతులు నేను వడ్లిస్తా విత్తనాలుగా తయారు విత్తనాలుగా కొన్ని అంటే కొన్ని రోజులు పాటు అందులో నేను పూజా విధానంలో పెట్టిస్తాను రైతులకు లాస్ట్ ఇయర్ సరదాగా నేను ఒక వీడియోలో ఇలా చేస్తున్నానండి ఎంతమంది పాల్గొంటారు పాల్గొనండి మీ ఇంట్లో ప్రతి ఇంట్లోనూ కూడా ఇలా కలషం పెట్టుకోండి కలషం నిండా ఒడ్లు పెట్టండి ఇన్ని రోజులు పెట్టండి తర్వాత ఎక్కడున్నా అసలు దాన్ని పార్సిల్ చేసి అందుబాటులో ఉన్న రైతులకి ఇచ్చేయండి అసలు రాలేదండి ఒక్కళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు గురుగారు మా గురించి మీరు చేయండి అన్నారు రత్మా వాళ్ళు అసలు అంటే దానికి స్పందన కూడా సరిగ్గా లేదు నాకు అనిపించింది మనం ఏం మనం తినేది తిండా ఇంకేమన్నా అని అనిపించింది నాకు తప్ప తప్ప అంటే అందుకని అనిపిస్తుంది ఎంత కోపంగా మాట్లాడుతున్నారంట అనిపించవచ్చు కోపం కదమ్మా ఇక్కడ మనం కొంతకాలం బ్రతకడానికి వచ్చాం భూమి మీదకి ఎంతకాలం బ్రతుందంటే ఇన్ని శ్వాసలని లెక్క ఉంటుంది ఆ శ్వా అందుకనే తుది శ్వాస విరిచారు చివర శ్వాస విరిచారు అంటారు కానీ శ్వాస విడిచారు అన్నారు విడిచారు ఆఖర శ్వాస వదిలిపోయింది అంటారు ఆ ఇన్ని శ్వాసలను లెక్క ఉంటుంది అది అయ్యేంత భూమి మీద ఉంటాం కాలము కూడా నేను చచ్చిన తర్వాత వంద మంది మన గురించి చెప్పుకునే తట్టు ఉండాలి కనీసం చచ్చాడరా బాబు అనిపోయిన కాకుండా పది మంది చెప్పుకునే కావాలంటే కనీసం మాత్రం బ్రతుకుండగా ఒక మనిషికి సహకారం చేస్తే బాగుంటుందమ్మా కానీ ఈ రోజులో సహకారం చేయటం అంత చాతకాంతరం కొట్టలేదు ఉపకారం అంటే అలా కూడా ఉంది దానికి కూడా ఉపకారం చేయడానికి చాలా మంది భయపడుతున్నారు అందరికీ చేయొద్దు కొంతమంది ఉంటారు నీకు ఏం లేదు నీ దగ్గర ఏదో ఒక గ్రూప్ అయింది ఫార్మర్ కి అన్ని ఒడ్లు తీసుకెళ్ళి ఆయన కష్టపడతాడు